హలో ఆల్, వెల్కమ్ టు వెరీ డిజైన్ స్టూడియో. ఇవాళ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తానండి. చాలామంది అడుగుతున్నారు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి. అందరికీ చెప్పడం దానికంటే ఒకసారి వీడియో చేసి పెడితే అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లౌజ్. బ్లౌజ్కి మనం ఎట్లా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ లెంగ్త్ తీసుకోవాలి. ఇక్కడ బోన్ ఉంటుంది, ఈ బోన్ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. జస్ట్ పై నుంచి తీసుకోవాలి. ఇది వచ్చేసి 15 inches. అంటే మనకి ఎంతైతే లెంగ్త్ అనేది ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది బ్యాక్ లెంగ్త్, బ్యాక్ లెంగ్త్ కూడా 15 వస్తుంది చూడండి. అండ్ షోల్డర్ ఈ బోన్ నుంచి ఈ బోన్ దాకా తీసుకోవాలి. బోన్ టు బోన్ ఎప్పుడైనా బోన్ టు బోనే తీసుకోవాలి. ఇది 14 ఉంది. సో బోన్ టు బోన్ ఇలా పైనుంచి తీసుకుంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ అంటే అండర్ ఆర్మ్స్ కింద నుంచి తీసుకుంటాం మనం. చూడండి, అండర్ ఆర్మ్స్ కింద నుంచి రావాలి. ఈ మానిక్విన్ కింద 36.5 ఉంది. అండ్ చెస్ట్, దిస్ ఇస్ ఫర్ చెస్ట్. చెస్ట్ వచ్చేసి కూడా అలాగే మనం మెజర్ చేసుకోవాలి. 36.5 ఉంది చెస్ట్. అండ్ వేస్ట్, మనం బ్లౌజ్ లెంగ్త్ ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి వేస్ట్ అనేది. ఇలాగే తీసుకోవాలి ఏదైనా. అండ్ ఆర్మ్ హోల్, ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా రౌండ్ సర్కిల్ చేసి ఈ సర్కిల్ నుంచి ఇట్లా పైకి, పైకి ఎంత వస్తుందో అంత మనం చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లనో లేదంటే ఇంత పైకో తీసుకుంటే ఆర్మ్ హోల్ దగ్గర ఇలా పఫ్ లాగా లూజ్ అయిపోతుంది. సో అందుకని పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి అంటే కంపల్సరీ ఆర్మ్ హోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీవ్స్ లెంగ్త్, స్లీవ్ లెంగ్త్ మనకి ఎంత అంటే అంత నుంచి మనం ఎల్బో అయితే ఎల్బో, షార్ట్ అయితే షార్ట్, ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. ఎలా అయినా మనం తీసుకున్న ఇక్కడ బోన్ నుంచి స్టార్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ బోన్ నుంచి మనకి ఎంత వరకు వస్తుందో అంతవరకు. ఇక్కడ 6, నేనైతే 6 ఈ బ్లౌజ్కి ఉంది. సో ఇక్కడ నుంచి రౌండ్ అనేది ఇలా మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే రౌండ్ వస్తుంది కదా, ఇది 12 ఉంది. సో ఇట్లా మెజర్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటి అని అంటే చెస్ట్ పాయింట్. ఈ చెస్ట్ పాయింట్ అనేది మనం జనరల్గా ఎవరికి పాయింట్ అనేది మనం నోటీస్ చేయలేము. సో అప్రాక్స్గా తీసుకోవడమే. అలా కంపల్సరీ పర్టికులర్గా అని అంటే అప్పుడు మనం వేరేలాగా తీసుకోవాల్సి వస్తుంది. మోడల్స్కి అట్లా అయితే తీసుకుంటాము. నార్మల్గా మన మెజర్మెంట్స్కి అయితే అప్రాక్స్గా తీసుకోవటమే. దీనికి అప్రాక్స్గా ఎంత వస్తుందో నేను చూపుతాను. చూడండి, 10 వస్తుంది. అప్రాక్స్గా అంటే 10 వస్తుంది. ఇలా మనం చెస్ట్ పాయింట్ అనేది మెజర్ చేసుకోవాలి. అంటే నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, బట్ కొంచెం హెవీ బర్స్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం పాయింట్ అనేది నోట్ చేసుకుంటే అక్కడి నుంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేకపోతే కొంచెం పఫీగానో లేదంటే లూజ్గానో వస్తుంది. సో అందుకని ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్గా మీరు ఫీట్ చేసుకోండి. నెక్ అనేది ఇది హై నెక్ వచ్చేసింది. సో ఈ హై నెక్ కాకుండా మనం డీప్ కానీ వేరే నెక్స్ కానీ ఏమైనా చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ క్రాస్ నుంచి ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ క్రాస్ నుంచి మనం ఇలా క్రాస్ పెట్టుకోవాలి. స్ట్రైట్ పెట్టుకుంటే ఇలా అయిపోతుంది, క్రాస్ పెట్టుకోవాలి. సో 7, 8, 9 డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ అనమాట. అంటే నెక్స్ మీద డిపెండ్ అవుతాం కదా అలాగే. అండ్ బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అట్లాగే. ఈ బోన్ నుంచి స్టార్ట్ చేస్తే మన డీప్ ఎంత కావాలి ఏంటి అనేసి తీసుకోవాలి. మినిమం హైట్ ఉన్న వాళ్ళైతే 10 to 11 వాళ్ళు కూడా పెట్టుకుంటారు, బట్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి నెక్స్ అనేది చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్, బేసిక్ బ్లౌజ్ మెజర్మెంట్స్. ఇంకా మీకు ఏదైనా డీప్గా కావాలి అని అంటే కూడా మేము వీడియో కాల్ త్రూ ఏదైనా మేము సపోర్ట్ చేస్తాము ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇది ఈ వీడియో ఏంటంటే జస్ట్ అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.